చివరి వరకు గుమ్మనంగా ఉన్న హుజూరాబాద్ ఓటర్లు తాను ఇవ్వాలనుకున్న తీర్పు ఇచ్చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద తీర్పు వెలువరించి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. 4.5 నెలలుగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ప్రచారంలో బీజేపీ టీఆర్ఎస్ లు ఎక్కడా తగ్గలేదు. వ్యక్తిగతంగా రాజకీయంగా పరస్పర ఆరోపణలతో హుజూరాబాద్ రాజకీయాన్ని హీటెక్కించారు. ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు సర్వశక్తులా ఆవడాయి. బీజేపీ విజయంలో ఈటలపై సానుభూతి బాగా కలిసి వచ్చిందనే కథనాలేని వాస్తవం. అయితే ప్రచారం చివర్లో మరో నేత కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన ఎవరంటారా చూడండి. హుజూరాబాద్ లో దళిత బంధు పథకంతో పాటు పెండింగ్ పనులన్నీ చక్చకా పూర్తి చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీని విధాన పరంగా దెబ్బకొట్టేందుకు వ్యూహం పన్నింది. తమది అభివృద్ధి నినాదమని, చేసిన పనులకే ఓట్లు అడుగుతున్నామని ప్రజలకు వివరించింది. అదే సమయంలో కేవలం ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకెళ్లిన రాజేంద్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే అది ఎక్కడా బయట పడకపోవడం గమనార్హం. పోలింగ్ రోజు వరకు ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అలాగే కొనసాగింది. అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఓటర్లు ఎక్కడా బయటపడలేదు. పోలింగ్ సమయం ఈసారి 7 గంటల నుంచి 7 గంటల వరకు పెంచారు. గతంలో ఇది 5 గంటల వరకు మాత్రమే ఉండేది. తాజాగా సమయం పెంచడంతో దీంతో దూర ప్రాంతాల నుంచి భారీగా ఓటర్లు తరలివచ్చారు. నియోజకవర్గంలో ఈసారి 2.36 లక్షల ఓట్లు ఉంటే అందులో మొత్తం 2,05,236 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ 1,06,780 ఓట్లు ఒక్క రాజేంద్ర ఖాతాలోనే వేసుకోవడం గమనార్హం. మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తీరుపై ప్రజల్లో సానుభూతి వచ్చింది. తనకు అన్యాయం జరిగిందని, తనను తిరిగి గెలిపించాలంటూ రాజేంద్ర చేస్తున్న విజ్ఞప్తిని మెజారిటీ ప్రజలు మన్నించారు. దీనికి తోడు ప్రచార ముగింపులో ఆయన తనను సాదుకుంటారో చంపుకుంటారో అంటూ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను తన వైపుకు తిప్పుకునేలా చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో నేత బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్ ప్రధాన ఆయుధం దూకుడు. ఉత్సాహపరిచే ప్రసంగాలతో ఓటర్లలోకి చొచ్చుకెళ్లడమే ఆయనకున్న ప్రత్యేకత. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక బాల్దియాలోనూ ఆయన అదే తరహాలో పార్టీకి విజయాలను అందించారు. ప్రజా సంగ్రామ యాత్ర కారణంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆరంభంలో ఆయన ఎక్కువ కాలం రాజేంద్రకు ప్రచారం చేయలేకపోయారు. కానీ ఆయన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు తర్వాత మాత్రం పూర్తి సమయాన్ని రాజేంద్ర కోసం కేటాయించారు. అక్కడే బండి తన చతురత ప్రదర్శించారంటారు. ఓవైపు రాజేంద్రను ప్రచారం కొనసాగుతుంటే మరోవైపు తాను ఒంటరిగా పలు గ్రామాలను తిప్పేశారు. కేంద్ర పథకాలు అందుతున్న తీరును వివరించారు. ఈసారి తన సహజత్వానికి విరుద్ధంగా పిట్టకథలు, చలోక్తులు, పంచ్ డైలాగులతో సభలో నవ్వులు కురిపిస్తూ ముందుకు సాగారు. 5 మండలాల్లో వీలైనన్ని గ్రామాలను బండి సంజయ్ తన రోడ్ షోల ద్వారా చుట్టేయగలిగారు. ముఖ్యంగా యువతలో ఆయనకున్న ఆదరణతో పూర్తి స్థాయిలో వారిని తన వైపుకు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తానికి ఈటలపై సానుభూతితో పాటు బండి సంజయ్ చతురత టీఆర్ఎస్ కు చెక్ పెట్టాయనే టాక్ వినిపిస్తుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకే అత్యంత